హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను చెప్పబోతున్నాను మటన్ బోన్ సూప్. ఈ సూప్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు కానీ, ఫీవర్ వచ్చేది, కొంచెం బాడీ వీక్గా ఉన్నవారు కానీ తీసుకున్నారంటే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ సూప్ని ఎలా తయారు చేయాలనేది చూసేయండి. ఇలా మిరియాలు, షాజీరా, చిన్న దాల్చిన చెక్క ముక్క, బగారాకు తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో క్లీన్ చేసి పెట్టిన బోన్స్ని తీసుకునేసి హోల్ గరం మసాలాని వేసుకోవాలి. ఇక తర్వాత తరిగి పెట్టిన ఉల్లిపాయ, కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఒకటి లేదు రెండు కట్ చేసి వేసుకోవాలి. ఇక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని, పసుపు పావు టీ స్పూన్ వేసుకుని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. అలానే తరిగి పెట్టిన కొత్తిమీర పుదీనాని కొంచెంగా వేయాలి. ఇక ఇలా అన్నిటినీ వేసుకునేసి వాటర్ని వేయాలి. నీళ్ళు అయితే 4 గ్లాసెస్ వరకు వేయాలండి. ఇక నీళ్ళు వేసిన తర్వాత అంతటిని ఒకసారి కలుపుకుని లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టి 30 మినిట్స్ పాటు ఫ్లేమ్ లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుని కుక్ చేయాలండి. ఇక విజిల్స్ తోటి ఏమాత్రం సంబంధం లేకుండా 30 మినిట్స్ పాటు కుక్ చేస్తే బోన్స్ బాగా ఉడుకుతాయి. ఇక దీనిలో నేను వేసిన మసాలాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ పెద్దగా ఘాటు ఉండవండి, ఎందుకంటే మనం సూప్ని తాగడానికి కాబట్టి మరీ ఎక్కువ ఘాటు ఉన్నా కూడా తాగలేము. మీకు సూప్ ఇంకొంచెం ఘాటుగా కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవచ్చు. ఇక స్టవ్ పైన ఫ్రెష్గా పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మగ్గనివ్వాలి. అల్లం కొంచెం మగ్గిన తర్వాత క్రష్ చేసిన మిరియాలు 1/4 టీ స్పూన్ వేసుకుని, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెంగా అంటే కొంచెంగా గరం మసాలా వేసుకుని వీటిని కొంచెం వేగనివ్వాలి. కొంచెంగా కొత్తిమీర వేసుకుని సూప్ని వేయాలి. ఇక ఈ సూప్ని 5 నుండి 10 నిమిషాల పాటు మరిగిస్తే ఇంకొంచెం దగ్గర పడుతుంది, చిక్కబడుతుంది. ఇక ఈ టైంలో టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అది పడేది ఉంటే వేసుకునేసి 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సూప్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇక మీకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకో 10 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇక తర్వాత వేడివేడిగా బౌల్లో వేసుకుని సర్వ్ చేయడమే. చూసారు కదా మటన్ సూప్ తయారు చేసే విధానం. హోప్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు. థ్యాంక్ యూ.